గ్రాఫిక్స్ అనే పది వాళ్ళ దగ్గర వచ్చి బిల్డింగ్ లకి దూకి పట్టుకుంటే ఎరక్కుండా ఉంటే ఏమి మనం కూడా ఒప్పుకుందాం గ్రాఫిక్స్ అని. అప్పుడు పది వాళ్ళు దూకుతా ఉంటా దూకని సనిపడి దారిద్రులేడు. అసలు ఈ నాని మాత్రం మరీ సీదరేసిపోతున్నాడు. ఆ జగన్ దగ్గర మెప్పు పొంది ఏం తిద్దామని మరి కోడు మొహం. అసలు అది కాదు కదా, ఏ నోటికి ఏదో అది గుర్తి అట్ట ఇంతమందిని బలి చేస్తా వాడికి తాకట్టు పెడతా. అసలు ఇంకో ఇంకో ఆరోపణలు ఉన్నాయని బలంగా కేసీఆర్ తో కుమ్మక్కయ్యి ఈ ప్రాంతం ఇల్లు ఇంత బాగా కట్టాడు ఇక్కడ ఊరికి ఈ ఊరికి ఇచ్చిన దగ్గర మొత్తం అంత ఇంట్లో. ఇప్పుడు పుల్లూరులో అట్లా పుల్లూరు ఎన్ని కట్టారు, పుల్లూరు శాన్ కట్టారు. ముందు తీనిస్తారు తీరు దీనికి ఎందుకంటే ఏమి తెలిస్తే అట్ట అదే ఎక్కడ పెడితే అక్కడ ఎండా పారేశారు. నేను మన పరివేదన పరిగణిస్తుంటే పరిగణించుకొస్తుంటే ఆయన డ్రోన్తో తీయాలి. ఈ అసలు ఏది ఒక్క ఇల్లు నివాసం లేని వాళ్ళకి మొత్తం ఇది కట్టింది. అదండి ఇంటి పన్ను కూడా లేకుండా వాళ్ళకి కట్టారు మొత్తం కట్టి నివాస గృహాలు పూర్తిగా లేని వాళ్ళకి సెంట్ భూమి కూడా. ఇప్పుడు పాయింట్ వచ్చిందండి, దాదాపు 8,000 గృహాలు నిర్మించారు. వాళ్ళకి ఇంతవరకు ప్లాట్లు ఇట్లా వాళ్ళకి ప్లాట్లు ఇట్లా వాళ్ళకి ఇంత మట్టికి దీనిలో ఎందుకని ఎంటర్ కానీ ఇట్లేదు అర్థం కావట్లేదు. అది కేటాయించాలా డబ్బులు కట్టించుకున్నారు గవర్నమెంట్ కట్టించుకుందా కట్టించుకుందా కట్టారు. పెన్షన్ కూడా కట్ చేసుకోవడం కొంత వచ్చే 2,000 పెన్షన్ సెన్సార్ చేసేసాడు కూతురు ఎందుకు.